ఇటుకేలకు విశాఖపట్నం పశ్చిమ అండర్ బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యాయి. రైల్వే సొరంగ మార్గం ప్రారంభం కావడంతో ఈ ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు. ఈ మార్గం గత కొంతకాలంగా అనేక మంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పనులు ప్రారంభం కావడం విశాఖ వాసుల్లో ఆనందం వెల్లువిరుస్తుంది. వాస్తవానికి ఒరిజినల్ గోపాలపట్నం చిరకాల వాంచ ఈరోజు తీరంలో సుభాతలం రైల్వే స్టేషన్ నాలుగుని ఉండేటువంటి గ్రామంలో మరి మధు నిర్మాణం నిజానికి 2019లోనే పూర్తి కావాల్సి ఉంది. కానీ అది సాంకేతిక అంశాలు అనేక అంశాలు దీనిలో ఉండటం, ప్రత్యేకించి ఆ మధు ఎత్తు పెంచడంలో ఆ రివైజ్డ్ ప్లాన్స్ తీసుకోవడంలో కాస్త ఆలస్యమైంది. ఎందుకంటే ఇక్కడ లారీలు బస్సెస్ కూడా అంబులెన్సెస్ కూడా 108 కూడా ఊర్లోకి వస్తే బాగుంటుందని చెప్పి ఆపుతిపేట నిర్మాణం తర్వాత ఈ రకమైనటువంటి, ఎందుకంటే అది కొద్దిగా ఎత్తు తక్కువ ఉండటం, గ్రామంలో ఉండే కార్లకు కానీ వాహనాలకు ఉపయోగపడటం, ఇక్కడ మూడు వైపులా ట్రాక్ ఉండటం వల్ల ఈ గ్రామానికి ఏకైక మార్గం ఈ రైల్వే గేట్. కాబట్టి ఒకరోజుతో ఉన్నటువంటి సమస్య కాదు, రాతల నాటి నుంచి వింటున్న సమస్య. నేను కూడా 99లో ఎమ్మెల్యే ఉండేటప్పుడు కూడా ప్రయత్నం చేశాను, చేయలేకపోయాను. కానీ ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం అవుతున్నందుకు ప్రత్యేకించి ఈ గ్రామస్తులందరూ కూడా, ఎందుకంటే మూడు వైపులా ట్రాక్ ఉండేటువంటి గ్రామం విశాఖపట్నంలో ఇది ఒకటే, ఎక్కడా లేదు. మూడు వైపులా రైల్వే సంబంధించినటువంటి దిగ్బంధంలో ఉండేటువంటి గ్రామం, ఉన్న ఏకైక మార్గం. నిత్యం రైళ్లు పెరిగిపోయి ఒకప్పుడు 2-3 రైళ్ళే విశాఖపట్నం నగరానికి వచ్చేటప్పుడు సింహాచలం రైల్వే స్టేషన్ నుంచి రోజుకి ఉదయం నుంచి సాయంత్రం దాకా 2-3 ట్రైన్సే ఉండేవి. ఇప్పుడు కార్గో హ్యాండ్లింగ్ గూడ్స్ వెహికల్స్తో పాటు ఇటు రెగ్యులర్గా ప్యాసింజర్ ట్రైన్స్ కూడా చాలా పెరిగిపోయి, ఎక్స్ప్రెసెస్ పెరిగిపోయినాయి. కాబట్టి నిత్యం రైళ్ల రాకపోకలతో నిత్యం ఆ గేటు మూసే ఉండటం, గ్రామంలో ఉండేటువంటి వారు కూడా చాలామంది పెద్దవాళ్ళు బయటికి కూడా వెళ్ళిపోయి, అంటే ఇక్కడ ఈ గేటు సమస్య వల్ల బయట తిరణవాసాలు ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉండేటువంటి ఇళ్ళను ఉంచుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో, నేను మళ్ళీ అనుకుంటున్నాను ఈ మధు నిర్మాణం అయిన తర్వాత అందరూ మళ్ళా ఈ గ్రామంలోకి మరలా వస్తారు. రామూర్తిపేట కంచరపాలెం గ్రామాలకు ఈ రకంగా ఆ రోజు మధు నిర్మాణం అయిన తర్వాత అందరూ తిరిగి వచ్చారు. అదే రకంగా ఉండేటువంటి స్థానికంగా పాత గోపాలపట్నం అనేటువంటి గ్రామం మరలా ఈ రైల్వే సమస్య నుంచి బయటపడి ఈరోజు ఏదైతే గేట్ సమస్య పూర్తవడానికి ఈరోజు కట్ అండ్ కవర్ సిస్టమ్, ఏదైతే టెక్నాలజీలో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ సిమెంట్ కాంక్రీట్ బాక్స్ను ముందుగా నిర్మాణం చేసి ఒక్కరోజే తవ్వి రైళ్ల సహకారంతో చేసినటువంటి కార్యక్రమం ఈరోజు ఒక అద్భుతంగా మనకి నగరంలో చర్చకు వస్తుంది. మరి ఉండేటువంటి, అందుకనే నేను కూడా భవిష్యత్తులో ఏది కూడా మన నియోజకవర్గంలో రైల్వే గేట్ ఉండేటువంటి ప్రాంతంలో ఆ గేట్ అనేటువంటి ఉండేటువంటి లేకుండా అన్ని గేట్లు తీసి ఈ మధులు నిర్మాణం చేస్తే రాకపోకలకు ఇబ్బంది ఉండకూడదని చెప్పి ఇంకా 2 గేట్లు ఉన్నాయి, అవి కూడా త్వరలోనే మరలా వాటిని కూడా ప్రతిపాదన చేసాం. నిర్మాణం కనుక నోచుకుంటే రైల్వే గేట్ సమస్యలు ఈ ప్రాంతంలో ఉండేటువంటి గ్రామాలకి, ముఖ్యంగా విశాఖ పశ్చిమ నుంచే ఈ ట్రాక్ విశాఖపట్నంకి వెళ్ళేదాకా రైల్వేకి సంబంధించిన అనేక ఇష్యూస్ ఉంటున్నాయి, వాటన్నింటినీ పరిష్కరించడానికి ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మనకి ఈ సహకారం అందించినటువంటి అప్పటి జిల్లా కలెక్టర్లు కానివ్వండి, ప్రవీణ్ కుమార్ గారు కానీ, అప్పటి నుంచి ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు వినయచంద్ గారు కానీ, ఉండేటువంటి రైల్వే ముఖ్యంగా చంద్రలేఖ డిఆర్ఎం గారు కానీ, ఇప్పుడు ఉండేటువంటి డిఎన్ డిఆర్ఎం గారు కానీ, ముఖ్యంగా డిఎన్ గారు ఇంజనీరింగ్ సంబంధించిన వారు చాలా ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నారు. వారందరికీ నా ప్రత్యేక అభినందనలు, గ్రామస్తులందరికీ కూడా మా గ్రామస్తులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. గ్రామ ప్రజలు ప్రజలందరూ కూడా చాలా సార్లు గ్రామానికి ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర పాత్రమే కానీ లైవ్ ఉండాలని చెప్పి గతంలో చాలాసార్లు నిరాహారం వ్యక్తి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఈ ముఖ్య సంవత్సరాల్లో ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటల్
ambulance kuda ambulance Salah anak-anak, salah happy